हलो नमस्ते नीन मीलर सिंगर महेश गौनी वेलकम टू आर तेलुगु जगित्याल जिल्ला कुरुत्ललो गणपतुलनु जूनी कच्चनम नीन चूसरे काकुंडा मी अंदरिकी चूपिस्ता गणपतुलु दादापु इक्कड़ा ओक 100 पैगा गणपतुलु तयारु चेसे षापुलु उंटाई अंटे इदि పరిశ్రమ ఎట్లా ఏర్పర్చుకున్నారు ఏం కథ ఇక్కడ ఎంత పెద్ద గణపతులు ఉండేవో మీ అందరికి చూపిస్తా దాదాపు ఇక్కడికి గణపతుల గురణీకి దాదాపు ఇటు నిజామాబాద్ అటు ఆదిలాబాద్ కామారెడ్డి నిర్మల్ జగిత్యాల కరీంనగర్ అంటే చుట్టుపక్కల దాదాపు ఇటు ఒక 100 కిలోమీటర్లకు ఎక్కువనే నుండి కూడా ఇక్కడ నుండి గణపతులు కొనుగోలు చేస్తారు అయితే మీ ఇక్కడ ఉన్న గణపతుల స్పెషాలిటీ ఏంటి ఆ గణపతులను చూపిస్తా చాలా వరకు గణపతులే ఉన్నాయి ఆ పెద్ద పెద్ద గణపతులు ఏందో మీకు చూపిస్తా రండి ఓకే ఓకే లోపలికి వచ్చేసినాం గణపతి ఇక్కడ ఆల్రెడీ తయారు చేసి పెట్టారు ఇంకొక నెల పది రోజులు ఉంది పండుగ కానీ ఇప్ప నుండి బుకింగ్ జరిగిపోతున్నాయి ఆల్రెడీ సగం వరకు ఇక్కడ బుకింగ్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే ఇదొక్కడే కాదు చాలా వరకు చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ స్పెషల్ గా లైట్లతోని కూడా డెకరేషన్ చేసి పెట్టారు మొత్తం ఏ టు జెడ్ రెడీ అయిపోయింది ఆది యోగి గణపతి మన ఇది చాలా పెద్ద గణపతి ఆది యోగి గణపతి మీకు ఇంకొక గణపతి చూపిస్తారండి ఏడో చూడురి గటొకసారి యూపీ ఎంత పెద్దగుందో గణపతి ఏమనుందా గణపతి ఎట్లుంది చూసిరా దాదాపు ఎన్ని ఫీట్లు ఉంటదంటే నేను ఇంకొక తొండంకాడికి వచ్చిన నేను తొండంకాడికి వచ్చిన అంటే దాదాపు ఒక నా అంత మూడింతలు ఉంది అంటే నేను ఒక 5 ఫీట్ల నర అంటే ఇది ఒక 15 ఫీట్ల నుండి 20 ఫీట్ల వరకు ఉండొచ్చు దాదాపు రేకు లాంటి ఉంది కదా ఏర్పడతలేదు ఇగో ఇటు కూడా శ్రీ మహావిష్ణువు అక్కడ మీద పవనిస్తున్నట్టుగా లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతున్నట్టుగా కింద గణపతి ఇటు వెంకటేశ్వర స్వామి అటొక్కరు ఉన్నారు కదా అటోలు ఉన్నారు అటు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు మీద నారద ముని అటు గుర్రంతోని ఆయన ఎవరో నేను కూడా ఇవ్వరికి ఇవ్వలే తుంబురులు తుంబురులు ఉన్నాడు అయితే ఇక్కడ ఇంకా ఎట్లున్నాయి ఏం కథ అనేది చూసుకుందాం ఇక్కడికి చాలామంది ఇంతకుముందు కామారెడ్డి నుండి వచ్చిరంట వాళ్ళు కూడా మాట్లాడారు ఒకసారి మనం ఎక్కడెక్కడ వచ్చారో వాళ్ళందరినీ కూడా మాట్లాడదాం ఇక్కడికి మరి ఏ ఊరు నుండి వచ్చారు ఎక్కడికి వెళ్ళి వచ్చారో ఈ బ్రదర్స్ని అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు తమ్ముడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు కొమరవెల్లి కొమరవెల్లి నుండి ఇక్కడ గణపతి గుడికి వచ్చారా అవును మరి చూసిరా చూస్తున్నాం రేట్స్ అయితే బీభత్సంగా చెప్తున్నారు ఎన్ని ఫీట్స్ ఉంటుంది నార్మల్గా 14 ఫీట్స్ చెప్పి 14 ఫీట్స్ చూసినాం దాంట్లో 1,20,000, 130 చెప్తా ఉన్నారు అంటే చూస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి సర్వే అవుతా ఉన్నాం ప్రతి ఒక్క షెడ్ తిరుగుకుంటా కావాల్సిన వినాయకులు ఇప్పటికి తిరిగినాం ఆల్మోస్ట్ అన్ని షెడ్లు అయితే తిరిగినాం ప్రైజెస్ అయితే రీజనబుల్గా అయితే లేదు ఎక్కడ బీభత్సంగా చెప్తున్నారు 2 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం అంటే ప్రజెంట్ ఈసారి కాదు ఫస్ట్ అయితే 2 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చి మేము కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది ఇంకా చాలామందిని పలకరిద్దాం ఈ తమ్ముడైతే ఒక రేట్ అయితే చాలా ఎక్కువ రేట్ అని చెప్పింది కదా ఇంకా వారిని అడిగితే ఎట్లుంటుంది ఏం కదా తెలుసుకుందాం Thank you.
ఇక్కడ గణపతి తయారీ విధానంలో వర్కర్లు వర్క్ చేస్తూ ఉన్నారు తమ్ముడు ఇక్కడ ఇది ఏంటిది కొబ్బరిపూర్ కొబ్బరి ఎక్కడికి రస్తది ఇది కేరళ కేరళ నుండి వస్తది ఇది కొబ్బరి పీసు కేరళ నుండి వస్తదంట ఈ పీస్ తోని ఆ సున్నం ఉంటది సున్నం అంటే ఏమంటారు లప్పం లప్పం ఆ లప్పం తోని గణపతి తయారేయడం జరుగుతది ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద గణపతి దాదాపు ఎన్ని ఫీట్లు ఉంటారండి ఇది 18 ఫీట్ల గణపతి చాలా అద్భుతంగా చేస్తనే ఉన్నారు ఇది ఎంత మంది లావర్తలే వాళ్ళ నాయన గోంత పెద్దగా ఉందా అవన్న ఎవరు తెలుగేనా ఆ తెలుగే తెలుగే ఇప్పుడు ఈ గణపతి ఎంత వెయిట్ ఉండొచ్చు అల్దా వెయిట్ బాగానే ఉంటది హైట్ 18 ఫీట్ల ఆ ఉంటది 18 చూస్తున్నట్లయితే పతొక్కడి అచ్చు గీస్తారు అచ్చు గీసి ఈ విధంగా ప్యాచ్లు ఉంటాయి మొత్తం ప్యాచ్ల తోనే తయారు చేస్తారు గాని అన్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది వర్క్ ఏవట మీరు బైన్సా వర్క్ ఏనికి ఇక్కడ దాకా వచ్చిండు ఈ వర్క్ చేస్తుండు ఒకసారి అక్కడ చూసుకున్నట్టయితే గణపతి ఒక చిన్న పార్ట్ పార్ట్గా తయారు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆ పార్ట్లను మళ్ళీ అతికించుకుంటూ ఫినిషింగ్ వర్క్ చేసుకుంటూ ఇట్లా తయారు చేస్తున్నారు ఈ గణపతి లావట్టాలంటే పక్క క్రేన్లు కావాల్సిందే క్రేన్ ఉంటేనే గణపతి లావట్టేస్తుంది ఈ చేతులతో లావట్టడం అంటే అసాధ్యం దాదాపు ఒకరోజు ఈ మొత్తం గణపతిని తయారు చేస్తారంట ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ చేస్తారు తర్వాత మళ్ళీ కలర్ లేనికి మొత్తం గణపతి ఆరిన తర్వాత మంచిగా రఫ్ అండ్ టఫ్ దాని వర్క్ కంప్లీట్ చేసుకొని మొత్తం వర్క్ చేస్తారంట గణపతులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి 18 ఫీట్లు ఇగో సేమ్ గణపతులు ఇవే ఆ లోపల ఉన్నాయి ఇప్పుడు మనతోని ఈ గణపతుల షెడ్డు సంతోషినే మన షాప్ పేరు సంతోషిని షాపు ఓనర్ ఉన్నాడు అయితే మనకు గణపతులు ఏ విధంగా తయారవుతున్నాయి ఇక్కడ ఎంత ఖర్చు వస్తుంది ఒక గణపతికి వీళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఉంటుంది రేట్లు ఎట్లున్నాయి అవైలబుల్నా అంటే వీళ్ళ లెక్కల ప్రకారం తెలుసుకుందాం అన్న నమస్తే నీ పేరు శంకర్ గౌడ్ మరిపల్లి మరిపల్లి శంకర్ గౌడ్ అన్న ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న ఈ గణపతులు తయారయ్యేవాటి మీరు మేము ఇది 13 సంవత్సరాలు అవుతుంది షాప్ ఈ వృత్తిలో అంటే ఇప్పుడు ఇది ఎట్లుంది మీకు దందా పర్వాలేదు ఈ ఇయర్ కొంచెం టఫ్గా ఉంది షాప్స్ ఎక్కువ ఉన్నాయి లేబర్ తక్కువ ఉన్నారు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అంటే ఇప్పుడు 13 సంవత్సరాలు నడిపిస్తున్నారు కదా ఈ గణపతుల దంద పెట్టుకున్నది తయారు చేయడం అమ్మడం దీనిలో లాభాలు నష్టాలు అనేవి ఉంటాయా లేకుంటే ఒక లాభం ఉంటుందా ఎట్లుంటుంది ప్రతి బిజినెస్ ఏదైనా ఒడిదుడుగులు ఉంటాయి ఇందులో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ బాగుంది ఈ ఇయర్ కొంచెం ఇబ్బందికరం బాగా లేబర్ లేదు వర్క్ అవ్వట్లేదు మెటీరియల్ రేట్ పెరిగినాయి కష్టంగానే ఉంది ఈ ఇయర్ అంటే ఇప్పుడు లాభం నష్టం రెండు రకాలు ఉంటాయి కదా అంటే నష్టపోతే ఏ విధంగా నష్టపోవచ్చు ఈ గణపతుల బిజినెస్లో ఈ ఇది వినాయకుడు అంటే చవితి తెల్లారి అయితే దీని విగ్రహాన్ని మనం ఏం చేసుకోలేం కదా చవితి కంటే ముందు అమ్ముడుపోతేనే మనకు లాభాలు మళ్ళీ ఆ మెటీరియల్ ఆగిపోయింది అనుకో ఇయర్ దాకా పెట్టుబడి మొత్తం ఆగిపోద్ది కదా ఆ విధంగా దాన్ని తీసుకొచ్చిన డబ్బులకు మిత్తి అవ్వడము అట్లా మా మీద వేటు పడుతుంది రూపాయికి రూపాయి వడ్డీలు అయ్యేసరికి ఇబ్బంది అవుతాం మేము ఓకే చూసారు కదా గణపతులు వాళ్ళు అంటే దేవుని నమ్ముకున్న అన్నం దొరుకుతుంది అన్నట్టుగానే అంటే దేవుని నమ్ముకున్న అన్న నడుస్తుంది కానీ ఏంటంటే ఒకవేళ గణపతులు అమ్ముడు పోతే లాభం అమ్ముడు పోకపోతే మాత్రం నష్టమే ఉంటుందని చెప్తుండు దాదాపు ఇప్పుడు ఈ ఏడాది ఎన్ని గణపతులు తయారు చేశారన్న మీరు మేము ఒక 800 తయారు చేస్తాం ఇయర్లీ ప్రతి ఏడాది 800 గణపతులు తయారు చేస్తారు ఎంత అంటే చిన్న హైట్ నుండి పెద్ద హైట్ వరకు ఎంత హైట్ వేరు చేస్తారు ఫిట్న్నర నుంచి 6 ఫీట్ల వరకు నేను చేయగలుగుతాను మా షాప్లో మీ షాప్లో ఇక్కడ గణపతులు ఆల్రెడీ తయారవుతున్నాయి అయితే ఫినిషింగ్ వర్క్ చేస్తుండ్రు ఇక్కడ అన్న మరి చాలా వరకు ఇక్కడికి వర్కర్సు మరి వేరే మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో వచ్చి వర్కర్లు ఇక్కడ వర్క్ చేస్తారు ఈ అన్నకు తెలుగు వస్తుందో రాదో మధ్య అన్న తెలుగేనా ఇంకా అన్న మన్నోడే నాకైతే మంచి మాట దొరికింది ఎందుకంటే నాకు హిందీ రాదు అన్న జర ఆపేస్తావే ఈ గణపతి ఎన్ని రోజులు తయారు చేసాడు ఇది దాదాపు ఒక 4 రోజులు తయారు చేసింది నాలుగు రోజులు 4 రోజుల్లో గణపతి తయారా అంటే బొమ్మ పోసడం ఒక రోజు అయింది తర్వాత ఇది ఫినిషింగ్ చేయడం ఇలా జరుగుతుంది అన్నట్టు మొత్తం ఒక గణపతి తయారు చేసే వరకు ఎన్ని రోజులు పడుతుంది 5 డేస్ పడుతుంది 5 డేస్ పడుతుంది 5 డేస్లో ఈ గణపతిని మొత్తం రెడీ చేయగలుగుతారంట కలర్లతో సహానా కలర్ సహా ఒక 5 డేస్లో వేస్తారంట ఇప్పుడు దీని రేట్ ఎంత పడుతుంది అందాదా
అంతేనా? అంటే ఒక గణపతి చేయాలంటే చాలా కష్టమే, ఎందుకంటే ఇవి మన పీస్ ఉంటుంది కదా, పీస్ బట్టి సున్నాన్ని నానబెట్టుకుంటా దాన్ని కలుపుకుంటా అండు పూసుకుంటా చేసుకుంటా వస్తారు. ఈ మళ్ళీ పూసల్ని దీంతో గరంతో గరం చేసుకుంటా ఫినిషింగ్ చేస్తారు. గణపతి కొనుగోలు కోసం అన్న వాళ్ళు చాలామంది వచ్చారు. వీళ్ళ టీం మరి అన్న ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము సిరిసిల్లకి వచ్చినాం అన్న. అంటే గణపతి సెలక్షన్ చేసుకున్నారా? సెలెక్ట్ గురించి వచ్చినాం అంతా మా సంఘం తరపు నుంచి వచ్చి గణపతి సెలెక్ట్ గురించి వచ్చినాం. ఇంకా సెలెక్ట్ అయ్యలేదు, చూస్తున్నాం. ఎట్లున్నాయి గణపతి అంటే? ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఈయన వేసుకుంటాం, ఇప్పుడు అదే సంవత్సరంగా ఇప్పుడు చూద్దామని వచ్చినాం. తిరుగుతున్నాం, ఇంకా ఏడన్నా వస్తే సెలక్షన్ కాలేదు. అంటే ఎంత మీ బడ్జెట్ ఎంత అనుకుంటారు? బడ్జెట్ అంటే మినిమం 1 లక్ష రూపాయల పైన. 1 లక్ష రూపాయల పైన 1 లక్ష రూపాయలు చెప్తారు. మనం కోసం చేసి 80 కట్లే తెచ్చుకుంటాం. అంటే మీకైతే ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రావట్టి? మేము గత 10 సంవత్సరాల నుంచి నేర్చుకుంటాం. అంటే మేము చిన్న పోయి పెద్దగా వచ్చినాం అన్నట్టు. గత 10 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం. ఓకే అన్న, ఇక్కడ సిరిసిల్ల నుండి అన్న వాళ్ళు వచ్చారు గణపతుల కొనుగోలు కోసం. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడనే తీసుకుంటున్నారంట అన్న. ఇప్పుడు ఇవి ఇంకా కలరింగ్స్ కాలే కదా గణపతులు. ఇప్పుడు కలరింగ్స్ కాకపోతే దీనికి మళ్ళా వాళ్ళు రేటింగ్ ఎట్లా అని చెప్తారు? మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బుకింగ్ వస్తారు కదా. ముంగట మేము ఒకటి ఈ మోడల్లో షాంపిల్ డెమో కొట్టి పెట్టినాము, దాన్ని చూసుకొని వాళ్ళకి ఏ విధంగా అంటే ఆ విధంగా కలర్స్ కొట్టి ఇవ్వగలుగుతాము. ఒక వారంలో వీటికి ఇంకా బఫింగ్ ఫినిషింగ్ చేసేది ఉంది, అందుకే వర్క్ ఆగింది. ఇది ఈ ఇయర్ 2003 న్యూ మోడల్, బాంబే లాల్బా మోడల్. ఇది ముంబైలో చూసిన గణపతి అదే స్టార్టింగ్ అనుకున్నా. అదే చాలా ఫేమస్, లాల్బా ఫేమస్. ఇది ఇది శివ పార్వతులు అని, ఈ గణేష్ తల్లిదండ్రి కొడుకు అని అట్లా. ఈ ఇయర్ 2003లో. ఇప్పుడు ఎండెస్లో ఒక గణపతికి కళ, ఈ గణపతి ఉందన్న, ఈ గణపతికి కళ వేయాలంటే ఎంత టైం పడుతుంది? అంటే సింగిల్ ఒక్కొక్కటి వేయము, ఒక 10 పెట్టుకున్నాము అంటే ఒక వారం రోజుల వేయగలుగుతాం. ఒక్కొక్కటి పెట్టుకుంటే 2-3 రోజులు పడుతుంది, వర్క్ అయితే కాదు. ఒక అంటే కలర్ కలుపుకున్నట్టుగా అన్ని ఇట్లా లైన్ మీకు సీరియల్ చేసుకుంటూ వెళ్తాము. ఒకటే అంటే 1-2 రోజులు పడుతుంది. ఓకే ఓకే అన్న. కానీ చాలా కష్టపడుతున్నారు గణపతులు, అందరు ఇష్టపడతారు, మీరు కష్టపడుతున్నారు. అంటే ఏదైనా పని కోసం, పైస కోసం, అంతే కదా. అయితే గణపతులు అయితే చాలా అద్భుతంగా చేసిరన్న. ప్రతి ఏడాది ఈ విధంగా చేస్తుర్రు మా అందరి కోసం, మా ప్రేక్షకులకు కానీ భక్తులకు కానీ మంచి మంచి గణపతులు అయితే అందిస్తుర్రు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అట్లనే ఇక్కడ మనకు కొరుట్ల రాకేష్. నమస్తే బ్రో. నమస్తే బ్రో. అన్న నమస్తే. మీరేట వచ్చారు మరి? మేము కూడా గణపతి తీసుకుంటాం ఖచ్చితంగా బ్రో. ఇది మా బావ షాప్, రెగ్యులర్గా ఇన్నే తీసుకుంటాం మేము. మీ పేరు? నా పేరు వెంకటేష్. తమ్ముడు? నా పేరు తిరుపతి. గణపతి గురణికి వచ్చారా? ఫస్ట్ అయితే ముగ్గురు వచ్చినాం చూస్తానికి. ఇంకా మా వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళు లోకలే బావ షాపే కదా, రెగ్యులర్ గా ఇన్నే తీసుకుంటాం. ఏంటంటే ఇప్పుడు భారీ విగ్రహాలు అని చెప్పాలంటే చాలా చుట్టుపక్కల ఉన్నాయి, ఒక 10-15 షాపులు ఉన్నాయి. కానీ భారీ విగ్రహాలు అంటే ఇన్నే దొరుకుతాయి. కానీ చాలా బాగున్నాయి అన్న. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఆ విగ్రహాలు అంతా ఎత్తులు తయారు చేయడం చాలా కష్టమే. అది అయినా సూపర్ అన్న విగ్రహాలు. ప్రతి ఇయర్ న్యూ మోడల్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఇయర్ కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మిగతా ఎక్కడికైనా ఊరు ఫస్ట్ చూసినప్పుడు అన్ని చూసేసారి, లాస్ట్ మళ్ళీ ఇక్కడికి రండి. చాలా బాగుంటాయి అన్న. ఓకే అన్న, మేము దాదాపు ఒక 2-3 షాప్స్ తిరిగినాం. తిరగాలంటే ఈ పొద్దు మొత్తం సరిపోదు, ఈ కొరుతలు అన్ని దుకాళ్ళు ఉన్నాయి కాబట్టి. మేమైతే ఒక 4-5 షాప్స్ చూపించినాం. అదేవిధంగా మీరు కొరుట్లకు వస్తే కొరుట్ల కాడ ఈ ఏరియా మొత్తం కొరుట్ల నుండి, అంటే కొరుట్ల బైపాస్ నుండి, సారీ కొరుట్ల బస్టాండ్ నుండి లాస్ట్ ఎండింగ్ మన మెట్పల్లికి వెళ్ళే తొవ్వల దాదాపు ఒక 100 షాప్స్ ఉండొచ్చు నాకు దగ్గర దగ్గర తెలిసి. ఈ మీరు వస్తే మాత్రం తప్పకుండా ఈ షాప్స్ సంతోషిని కళా ఆర్ట్స్, మా వాళ్ళ అన్న గణపతులు ఉంటాయి. మీరు ఎక్కడున్నా సరే కొరుట్లలో సంతోషిని కళా ఆర్ట్స్కి రండి, ఎగ్ గణపతి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడుండ్రి, తర్వాత ఇంకా వేరు షాప్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా చూడుండ్రి. ఇక్కడ మాత్రం ఫస్ట్ అయితే రండి మావాడే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.